గుడ్ మార్నింగ్ టు ఆల్. రోజు ఫోర్త్ సెమిస్టర్ లో ఉన్నటువంటి సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. జనరల్ గా ఇక్కడ మనకి రెండు యూనిట్లు ఉంటాయి. ఫిజికల్ యూనిట్ రెండు కంటెంట్స్, దట్ ఈస్ స్పెక్ట్రోస్కోపీ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటుంది. ఈ యొక్క రెండు ట్రాక్లు ఏవైతే ఉన్నాయో మనకి ఇవి ఎన్ని యూనిట్స్ కింద ఉంటాయంటే మనకి ఫైవ్ యూనిట్స్ కింద ఉంటాయి. ఆ ఫైవ్ యూనిట్స్ లో ఏంటి సిలబస్ అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇక్కడ మనకి చాలా 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 ఇంపార్టెంట్ ఏరియా నథింగ్ బట్ స్పెక్ట్రోస్కోపీ అనేటువంటి ఒక ఏరియా ఉంటుంది. ఇది మనకి మొత్తం ఒక కాంపౌండ్ ని అనాలిసిస్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. అంటే ఇదంతా కూడా దేని మీద డిపెండ్ అవుతుంది అంటే లైట్ బీమ్ ఏదైతే ఉందో అది ఇన్సిడెంట్ అయ్యేటువంటి ఒక కాంపౌండ్ యొక్క నేచర్ మీద డిపెండ్ అవుతుంది. నేను మనం దేంతో స్టడీ చేస్తూ ఉంటే స్పెక్ట్రోమీటర్ అనేటువంటిది ఉంటుంది. జనరల్ గా ఇది మనకి ఎన్ని యూనిట్స్ కింద ఉంటుంది అంటే రెండు యూనిట్స్ కింద ఉంటుంది అండి. ఆ యూనిట్స్ ఏంటి, దీంట్లో ఉన్నటువంటి మనకి అక్కడ ఉన్నటువంటి సిలబస్ ఏంటి అనేటువంటిది కూడా డిస్కస్ చేద్దాం. అదే రకంగా మనకి ఫిజికల్ కెమిస్ట్రీ లో ఇక్కడ మీకు రెండు చాప్టర్లు ఉంటాయి. ఒకటి సొల్యూషన్ సంబంధించిన ఉంటుంది అండ్ రెండోది వచ్చి ఎలక్ట్రో కెమిస్ట్రీ గురించి మాట్లాడతాను. ఈ రెండు యూనిట్లు ఏవైతే ఉంటాయో అవేమో ఫిజికల్ కెమిస్ట్రీ లో ఉంటాయి అండ్ స్పెక్ట్రోస్కోపీ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది మనకి లైట్ బీమ్ అనేటువంటి ఇన్సిడెంట్ అయ్యేటువంటి ఏరియా మీద డిపెండ్ అయ్యి మనకి రెండు టాపిక్ కింద మాట్లాడతారండి. ఆ సిలబస్ ఏంటి అనేటువంటిది ఒక సర్చ్ అవుతుంది. ఫస్ట్ యూనిట్ వచ్చి స్పెక్ట్రోస్కోపీ ఉంటుంది. స్పెక్ట్రోస్కోపీ అనేటువంటి దాని అయితే ఇంట్రడక్షన్ గురించి మాట్లాడతాడు అండ్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ గురించి మాట్లాడతాడు. ఇది వచ్చి మీకు ఫస్ట్ యూనిట్ అండి. తర్వాత సెకండ్ యూనిట్ వచ్చి ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఇలా మనకి ఉన్నటువంటి స్పెక్ట్రోస్కోపీ అనేటువంటిది ఏదైతే ఉంది ఇక్కడ మనకి రెండు యూనిట్ల కింద డివైడ్ చేసి ఇస్తారండి. ఆ తర్వాత రిమైనింగ్ ఫోర్ యూనిట్స్, రిమైనింగ్ టూ యూనిట్స్ కూడా ఏమంటాయి, ఫస్ట్ స్పెక్ ఏదైతే ఉందో మనకి రెండు యూనిట్ కింద ఉంటుంది. అండ్ రిమైనింగ్ త్రీ యూనిట్స్ కూడా ఏముంటది అంటే మనకి ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటుంది అండి. ఫిజికల్ కెమిస్ట్రీ లో ఉన్నటువంటిది ఏంటంటే విచ్ ఇస్ డైల్యూట్ సొల్యూషన్స్ అండ్ ఫస్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఫోర్త్ యూనిట్ కింద ఎలక్ట్రో కెమిస్ట్రీ. ఎలక్ట్రో కెమిస్ట్రీ అనేటువంటిది ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రో కెమిస్ట్రీ వన్ కింద ఉంటుంది అండి. అండ్ ఫిఫ్త్ యూనిట్ వచ్చి ఎలక్ట్రో కెమిస్ట్రీ టూ అండి. ఇవి దేనికి సంబంధించినవి అంటే దీస్ ఆర్ రిలేటెడ్ టు ఫిజికల్ కెమిస్ట్రీ. ఇలా ఇది ఫిజికల్ కెమిస్ట్రీ కింద ఉంటది.
ఇలా మనకి సెకండ్ ఇయర్ లో ఉన్నటువంటి ఈ యొక్క ఫోర్త్ సెమిస్టర్ ఏదైతే ఉందో ఇలా మనకి ఫైవ్ యూనిట్స్ కింద మనకి డివైడ్ చేసి ఉంటుంది. దానిలో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో అది చూద్దాం ఒకసారి. వచ్చేసి దీంట్లో ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో దాంట్లో దీని గురించి మాట్లాడుతున్నాం అంటేనమ్మా దీంట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ వచ్చి స్పెక్ట్రోస్కోపీ అనేటువంటిది అనే మీనింగ్ గురించి డిస్కస్ చేస్తామండి. అంటే దీంట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయి దాని గురించి మాట్లాడినట్లయితే స్పెక్ట్రోస్కోపీ యొక్క డెఫినేషన్ డెఫినేషన్ చూస్తాం, తర్వాత దీనికి సంబంధించి బీమ్స్ లాంబర్ట్స్ లా అనేటువంటిది ఉంటుంది. బీమ్ లాంబర్ట్స్ లా చాలా చాలా ఇంపార్టెంట్, ఫోర్ మార్క్స్ వచ్చినాయండి. అంటే మనకి లైట్ రేడియేషన్ సంబంధించింది ఏదైతే ఉందో అది ఒక కాంపౌండ్ అనేది ఇన్సిడెంట్ అయినప్పుడు అది ఎలక్ట్రానిక్ ఏరియాలో ఇన్సిడెంట్ అయినట్లయితే అక్కడ దానికి సంబంధించి బీమ్స్ లా అనేటువంటి తోటి లాంబర్ట్స్ లా అనేటువంటి తోటి ఇద్దరు సైంటిస్టులు చెప్పడం జరిగిందండి. ఆ ఇద్దరు కాంబినేషన్ లో కూడా ఒక లా అనేటువంటిది మనకి ఉండడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ బీమ్ లాంబర్ట్స్ లా అని చెప్తా ఉన్నాను. అండ్ దీనికి సంబంధించినటువంటి లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఈ యొక్క లిమిటేషన్స్ గురించి కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే దీంట్లో ఉన్నటువంటి కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఆ టెక్నాలజీ ఏంటంటే ట్రాన్స్మిటెన్స్, ట్రాన్స్మిటెన్స్ అంటే ఏంటి, అబ్జార్బెన్స్ అంటే ఏంటి, అబ్జార్బెన్స్ అండ్ అబ్జార్బిడిటీ ఇటువంటి వీడియో యొక్క డెఫినేషన్స్ గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత సింగిల్ అండ్ డబుల్ బీమ్ స్పెక్ట్రోస్కోపీ మీద గురించి డిస్కస్ చేస్తారు. సింగిల్ అండ్ డబుల్ స్పెక్ట్రోస్కోపీ మీద గురించి మాట్లాడతాం. స్పెక్ట్రోమీటర్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇవి ఫస్ట్ దాంట్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైపోయాయో ఇవి ఈ ఫస్ట్ యూనిట్ లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క బీమ్ లాంబర్ట్స్ అనేటువంటిది ఏదైతే ఉంది చాలా చాలా ఇంపార్టెంట్, ఫైవ్ మార్క్స్ వచ్చిన కింద వస్తున్నాం మీకు. తర్వాత స్పెక్ట్రోమీటర్లు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క క్లాసిఫికేషన్ గురించి డిస్కస్ చేస్తాం. ఈ రెండు కూడా మనకి ఈ యొక్క ఫస్ట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ లో చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియాస్. తర్వాత సెకండ్ యూనిట్ గురించి మాట్లాడదాం. సెకండ్ యూనిట్ లో ఏముందంటే మనకి ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ అండ్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి విషయాలు ఏంటి అనేటువంటి సెకండ్ యూనిట్ లో మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ మీన్స్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ అండి. ఐఆర్ అంటే ఇన్ఫ్రారెడ్ రీజియన్ లో లైట్ బీమ్ అనేటువంటి ఇన్సిడెంట్ అయినప్పుడు అక్కడ జరిగేటువంటి సిగ్నల్స్ అనేటువంటివి ఎలా ఉంటాయో దాని గురించి డిస్కస్ చేసేది ఏంటంటే మనకి ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ అండి. దీంట్లో ఎలా ఉంటుందంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అనేటువంటిది మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ గురించి మాట్లాడతాను. దాంట్లో ఉన్నటువంటి కొన్ని సబ్ టాపిక్స్ ఏంటంటే డిఫరెంట్ రీజియన్స్ ఆఫ్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ, డిఫరెన్స్ రీజియన్ ఇన్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్. తర్వాత మాట్లాడేటువంటిది మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇన్ ఇది
కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ స్పెక్ట్రోస్కోపీ అనేటువంటి మనం డిస్కస్ చేసిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది మొత్తం మీకు కంప్లీట్ గా ఏంటంటే ఒక న్యూ టాపిక్ కింద తగులుతుంది. ఇప్పుడు వరకు మీరు ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు కూడా ఈ యొక్క ఏరియాని అసలు టచ్ చేయలేనటువంటి ఏరియాని మొత్తం మనకి కంప్లీట్ గా ఒక న్యూ టాపిక్ అనేటువంటిది ఇక స్పెక్ట్రోస్కోపీ కింద మీకు జస్ట్ ఏంటంటే ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇదే పీజీ లెవెల్లో వచ్చిన వాడికి ఒక పేపర్ కింద మీకు ప్లే చేయడం జరుగుతుంది. జస్ట్ ఇక్కడ ఏంటంటే ఆ రీజన్స్ ఎలా ఉంటాయి, ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ రీజన్స్ లో మనకి లైన్ అనేటువంటిది ఇన్సిడెంట్ అయినట్లు అయితే అది ఎలాగా మనకి ఏ రీజన్ లో అది మనకి సిగ్నల్ ఫామ్ చేస్తుంది అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి యూనిట్స్ లో డిస్కస్ చేయడం జరుగుతుందండి. దాంట్లో వచ్చి ఏమవుతుంది చెప్తున్నా ఇక్కడ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇన్ డయాటమిక్ అండ్ పాలియాటమిక్ మాలిక్యూల్స్ డయాటమిక్ అండ్ పాలియాటమిక్ మాలిక్యూల్స్ ఈ యొక్క మాలిక్యూల్స్ ఏవైతున్నాయో దాని గురించి డిస్కస్ చేస్తామండి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించి అబ్జర్వేషన్ బ్యాండ్స్ అనేటువంటి చూస్తాడు. డిఫరెంట్ అబ్జర్వేషన్ బాండ్స్ అబ్జర్వేషన్ బ్యాండ్స్ బ్యాండ్స్ ఆఫ్ వేరియస్ ఫంక్షనల్ గ్రూప్స్ వేరియస్ ఫంక్షనల్ గ్రూప్స్ అంటే ఇక్కడ మనకి ఇన్ఫ్రారెడ్ రీజన్ ఏదైతే ఉందో ఆ రీజన్ లో ఒక లైట్ అనేటువంటిది దాని యొక్క లైట్ రేడియేషన్ అనేటువంటి ఇన్సిడెంట్ అయినప్పుడు మనకి ఏం ఫామ్ చేస్తాయంటే అబ్జర్ప్షన్ బ్యాండ్స్ అనేటువంటిది ఫామ్ అవుతున్నాయి. ఈ యొక్క అబ్జర్ప్షన్ ఫామ్ అయిన బ్యాండ్ అనేటువంటి మనకు తెలియాలంటే అసలు ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ ఏంటంటే అనేటువంటిది మనకి ఒక ఐడియా ఉంటే చెప్తుంది. జస్ట్ ఇది ఏంటంటే మీకు సిలబస్ ఇంట్రడక్షన్ కాబట్టి మనం ఏం నేర్చుకోవాలనేటువంటి విషయం గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. ఇదొకటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫంక్షనల్ గ్రూప్స్ అంటే దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి బ్యాండ్స్ అనేటువంటి మనం ఇక్కడ చూస్తూ జరుగుతుందండి. అంటే ఏంటి అది ఆల్కహాల్ లేకపోతే ఎస్టర్ లేకపోతే కార్బాక్సిలిక్ యాసిడ్ లేకపోతే ఆల్కీనా ఆల్కేనా ఆల్కైనా ఇలాంటి డిఫరెంట్ వేరియేషన్స్ అన్ని కూడా మనం ఐఆర్ స్పెక్ట్రోస్కోపీలో స్టడీ చేస్తామండి. ఇక్కడ రేడియేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్కడ కొలుస్తామని ఇక్కడ నానోమీటర్లో చెప్తాడు. అదంతా కూడా మనకి ఒక స్పెక్ట్రోమీటర్ అనే ఐఆర్ స్పెక్ట్రోమీటర్ అనేటువంటిది ఉంటుంది. దాంట్లో మనకి ఒక కాంపౌండ్ ప్లే చేసి ఆ రేడియేషన్ పంపించినట్లయితే ఆ బ్యాండ్ అనేటువంటిది ఒక సిగ్నల్ కింద ఫామ్ అయ్యి మనకి చూపించడం జరుగుతుంది. దీంతో పాటు ఈ యొక్క సెకండ్ యూనిట్ లో ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అనేటువంటిది ఉంటుంది. Here it is nothing but a nuclear magnetic resonance, which is nothing but a nuclear magnetic resonance. ఈ యొక్క NMR అనేటువంటిది బేసికల్ గా దేని బేస్ అయి ఉంటుంది అంటే ప్రోటాన్ NMR అంటో ఈ ప్రోటాన్స్ నెంబర్స్ బట్టి చెప్తాం. విచ్ ఇస్ నథింగ్ బట్ కార్బన్ సంబంధించింది ఉంటుంది. కార్బన్ ప్లేస్ అయ్యి మన యొక్క NMR స్పెక్ట్రోస్కోపీ అనేటువంటిది ఇక్కడ స్టడీ చేస్తాం. దీంట్లో ఉన్నటువంటి విషయాలు చూసినట్లయితే ఈక్వలెంట్ అండ్ నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ గురించి మాట్లాడుతుంది. బేసికల్ గా ఇదంతా కూడా దేని మీద డిపెండ్ అవుతుందంటే ప్రోటాన్ ప్రోటాన్స్ మీద డిపెండ్ అవుతుందండి. ప్రోటాన్స్ అంటే మనకి ఏ ఒక కాంపౌండ్ లో ఉన్నటువంటి హైడ్రోజన్ ఐనాన్స్ ఏవైతున్నాయో దాన్ని ఏమంటారంటే ప్రోటాన్స్ కింద తీసుకుంటారండి. నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఏవైతుంటే దాన్ని ప్రోటాన్స్ కింద తీసుకుంటాం. ఇక్కడ మనకి ప్రోటాన్స్ అనేటువంటి ఉండేటి వెళ్ళి ఏరియన్స్ బట్టి అవి ఈక్వివాలెంట్ అండ్ నాన్ ఈక్వివాలెంట్ ఏరియాస్ తీసుకుంటాను. నాన్ ఈక్వివాలెంట్ ఏరియాస్ తీసుకుంటాం. ఈక్వివాలెంట్ నాన్ ఈక్వివాలెంట్ అంటే ఏంటి, అసలు ప్రోటాన్ NMR అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ యొక్క చాప్టర్ ఏదైతే ఉందో దాంట్లో డిస్కస్ చేసుకుంటే చూద్దాం. జస్ట్ ఇది ఏంటంటే వాట్ ఇస్ వాట్ అనేటువంటి సిలబస్ మనకి తెలియడానికి మాత్రమే. ఇది వచ్చి మొత్తం మనకి స్పెక్ట్రోస్కోపీ అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి విషయాలు అండి. మీకు ఇక్కడ ఒక స్పెక్ట్రోస్కోపీ లో మనకి ఏం మిగుతుంది అంటే మాస్ అనేటువంటి మిగుతుంది. మాస్ స్పెక్ట్రోస్కోపీ అనేటువంటి మిగుతుంది అది మీకు ఇక్కడ సిలబస్ లో ఉంటుంది. మాస్ స్పెక్ట్రోస్కోపీ ఇది ఎందుకు ఉంటుంది అంటే యాక్చువల్గా రిమైండింగ్ అది దీనికి వేరియేషన్ ఏంటంటే
అకౌంట్ పంపిస్తే దాన్ని అనాలిసిస్ చేయొచ్చు. బట్ ఇన్ ది కేస్ ఆఫ్ మాస్ స్పెక్ట్రోస్కోపీ ఏంటంటే ఆ కాంపౌండ్ ని మనం ఫ్రాగ్మెంట్స్ కి డివైడ్ చేస్తామండి. ఫ్రాగ్మెంట్స్ అంటే చిన్న చిన్న పీసెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ అన్ని కూడా కట్ అయిపోతాయి. కట్ అయిపోయి దాన్ని అనాలిసిస్ చేయాలి. దానికి సంబంధించి నీకు ఈ యొక్క డిగ్రీ లెవెల్ ఏదైతే నాలెడ్జ్ సరిపోతుంది. ఈ యొక్క మాస్ స్పెక్ట్రోస్కోపీ అనేటువంటిది ఇక్కడ మీకు ఓన్లీ పీజీ లో మాత్రమే ఇంట్రొడ్యూస్ చేస్తారండి. జస్ట్ ఏంటంటే మీకు ఇక్కడ మీకు స్పెక్ట్రోస్కోపీ అనేటువంటి ఒక కంటెంట్ ఉంటుంది అనేటువంటి విషయం తెలియడానికి మాత్రమే మీకు ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పెక్ట్రోస్కోపీ మనకి పరిచయం చేస్తారండి. అది ఇవి స్పెక్ట్రోస్కోపీకి సంబంధించినటువంటి రెండు యూనిట్లు అండి. తర్వాత ఫిజికల్ కెమిస్ట్రీ సంబంధించినటువంటి మనకి మూడు యూనిట్లు ఉంటాయి. అవేటనేటువంటిది డిస్క్రిప్షన్ ఆ మూడు యూనిట్లు చూసినట్లయితే ఫస్ట్ వచ్చేమంటున్నాండి డైల్యూట్ సొల్యూషన్స్ గురించి మాట్లాడుతాం. ఇది థర్డ్ యూనిట్ అండి, విచ్ ఇస్ ఫిజికల్ కెమిస్ట్రీ. ఫిజికల్ కెమిస్ట్రీలో మనకి త్రీ యూనిట్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేమంటున్నాండి డైల్యూట్ సొల్యూషన్స్. డైల్యూట్ సొల్యూషన్స్ ఈ యొక్క యూనిట్ లో ఉండేటువంటి సబ్ టాపిక్స్ ఏంటనేటువంటి దాన్ని చూసినప్పుడు కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఉంటాయండి. కాలిగేటివ్ ప్రాపర్టీస్ అండ్ నెక్స్ట్ వచ్చి లౌట్ లా గురించి మాట్లాడతాడు. నెక్స్ట్ వచ్చి లౌట్ లా గురించి మాట్లాడిన తర్వాత కాలిగేటివ్ ప్రాపర్టీస్ గురించి లౌట్ లా గురించి మాట్లాడతాడు. అంటే ఈ రెండు టాపిక్స్ మనం క్లియర్ గా నేర్చుకుంటే చాలండి. పాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే ఇవి మళ్ళీ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ కింద ఉంటాయండి. అంటే రిలేటివ్ లోయరింగ్ అండ్ పార్షియల్ వేపర్ ప్రెజర్, రిలేటివ్ లోయరింగ్ అండ్ పార్షియల్ వేపర్ ప్రెజర్ అని అండ్ ఎలివేషన్ అండ్ బాయిలింగ్ పాయింట్ అని, డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ అని అండ్ ఫైనల్ వచ్చి ఆస్మాటిక్ ప్రెజర్ అని ఇలా మనకి ఏ కొన్ని పాలిగేటివ్ ప్రాపర్టీస్ కి ఇవ్వడం జరిగిందండి. దానికి సంబంధించి రిలేటివ్ లోయరింగ్ ఏదైతే ఉందో దీన్ని బేసిడ్ మనకి ఏమంటది అంటే లౌట్ లా గురించి డిస్కషన్ ఉంటుంది. దీనికి రిలేటెడ్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ యొక్క చాప్టర్ లో. మొత్తం ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటాం. ఇంకా చూసినట్లయితే మనం నేర్చుకునేటువంటి దీంట్లో వీటి యొక్క థీరీస్ గురించి మాట్లాడతారండి. నథింగ్ బట్ థీరీస్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్స్. థీరీస్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్స్ అనేటువంటి ఒక కంటెంట్ ఉంటుంది. అది చూసినట్లయితే మొత్తం ఈ యొక్క చాప్టర్ అనేటువంటిది క్లోజ్. ఇది థర్డ్ యూనిట్ కి సంబంధించినటువంటి మనం నేర్చుకోవాల్సినటువంటి టాపిక్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చి ఫోర్త్ వచ్చి ఎలక్ట్రోకెమిస్ట్రీ వన్ అండి. ఎలక్ట్రోకెమిస్ట్రీ వన్ దీంట్లో మనం ఏం నేర్చుకుంటామంటే ఈ యొక్క ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి రెసిస్టెన్స్, స్పెసిఫిక్ రెసిస్టెన్స్, ఇలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్, ఈఎంఎఫ్ క్యాలిక్యులేట్ చేయడం అంటే కండక్టివిటీ గురించి మాట్లాడతాడు బేసికల్ గా. అండ్ రెసిస్టెన్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడతాడు, ఈఎంఎఫ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మాట్లాడతాం అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కండక్టివిటీ సెల్స్ ఫార్మేషన్ అనేటువంటిది ఇదంతా కూడా ఈ యొక్క చాప్టర్ ఏదైతే ఉందో దాంట్లో డిస్కస్ చేస్తాడు. ఇట్ ఈస్ ఎలక్ట్రో కెమిస్ట్రీ వన్ లో ఈ యొక్క విషయాలన్నీ కూడా అంటే బేసిక్స్ అని ఎలక్ట్రో కెమిస్ట్రీ అంటే ఎలక్ట్రిసిటీకి కెమిస్ట్రీకి ఉన్నటువంటి రిలేటెడ్ గా ఉన్నటువంటి కంటెంట్స్ అంతా కూడా ఇక్కడ నేర్చుకుంటాం ఫస్ట్ దాంట్లో. అండ్ లాస్ట్ వచ్చి ఎలక్ట్రో కెమిస్ట్రీ ట్వెల్వ్. ఈ మూడు ఏంటండి ఫిజికల్ కెమిస్ట్రీ సంబంధించింది, విచ్ ఇస్ ఎలక్ట్రో కెమిస్ట్రీ టూ. ఈ యొక్క ఎలక్ట్రోకెమిస్ట్రీ టూ అనేటువంటిది ఏదైతే ఉందో దాంట్లో మన ఐటీలో నేర్చుకునేటువంటి అదే ఇంటర్మీడియట్ లో నేర్చుకున్నటువంటి నెమెస్ట్ ఈక్వేషన్ కానీ, కోల్డ్రాస్ లా కానీ ఇలా కొన్ని ఉంటాయండి. ఇంకా దాంతోపాటు కొన్ని కొత్త టాపిక్లు కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఆ కొత్త టాపిక్ ఏంటనేటువంటి దాన్ని చూసినప్పుడు ఫేజ్ రూల్ ఒకటి ఉంటుంది, ఫేజ్ రూల్ గురించి మాట్లాడతాడు. మాక్సిమం దీంట్లో ఇంట్రొడ్యూస్ అయ్యేటటువంటి నెమెస్ట్ ఈక్వేషన్, కోల్డ్రాస్ లా,
ఫేజ్లు ఇలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ ఏవైతే ఉన్నాయో దీని గురించి డిస్కస్ చేస్తారు. మనం మెయిన్గా ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ లో మీకు మొదలు పెట్టేటువంటి ఏంటంటే మేబీ డైల్యూట్ సొల్యూషన్స్ అనేటువంటి చాప్టర్ గురించి డిస్కస్ చేస్తాను నేను. ఎందుకంటే వీటి గురించి ముందు మాట్లాడాలంటే ఇంటరాక్షన్ ఉండాలండి. ఇంటరాక్షన్ ఉండే ఏంటంటే మనకి మ్యూచువల్ ఎవరేషన్ ఉన్నప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. అంటే డైల్యూట్ సొల్యూషన్స్ అంటే జనరల్ గా సొల్యూషన్ అనేటువంటి లెసన్ ఆల్రెడీ చదువుతారు కాబట్టి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి నేను చెప్పేటువంటిది మీకు రీచ్ అవడానికి అవకాశం ఉండదు. అందువల్ల మనం మాట్లాడుకునేటువంటి ఫస్ట్ టాపిక్ ఏంటంటే సొల్యూషన్స్ గురించి డిస్కస్ చేస్తాయి. ఆ సొల్యూషన్ గురించి రేపు క్లాస్ లో ఫస్ట్ ఈ క్లాస్ గురించి మాట్లాడతాం. ఆ రిమైండింగ్ స్ట్రక్ ఏదైతే ఉందో మాక్సిమం ఇక్కడికి మీకు క్లాస్ కి అలా చేసేసినట్లయితే నెక్స్ట్ మంత్ ఈ మంత్ లో చూసినట్లయితే అవుతాయి. నెక్స్ట్ మంత్ కాలేజ్ ఓపెన్ చేసి ట్యాంక్ లో ఉన్నట్లయితే స్ట్రక్ అనేటువంటి డైరెక్ట్ గా మాట్లాడటం బెటర్. దానికి ఇండైరెక్ట్గా నేను ఆన్లైన్ చెప్పిన మీకు అర్థమయ్యేటువంటి ఛాన్సెస్ ఉండవు. దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి కొన్ని వీడియోస్ కూడా మీకు చూపించవలసి వస్తుంది. అందువల్ల స్పెక్ట్రోస్కోపీ అనేటువంటిది ఏదైతే ఉందో మ్యాక్సిమం ఆఫ్లైన్ తప్ప ఆన్లైన్ చెప్పడానికి అవకాశం ఉండదండి. అందువల్ల ఈ యొక్క 3 chapters ఏవైతుంది, 3 chapters అయినప్పటికే మనకి మంత్ మ్యాక్సిమం పడదు. అండి ముందు ఈ యొక్క చాప్టర్స్ ఏవైతుంది దాని గురించి డిస్కస్ చేయాలి. దాంట్లో ఫస్ట్ ఏంటి డైల్యూట్ సొల్యూషన్స్ గురించి రేపు క్లాస్లో మాట్లాడతాం. Okay.